What's up guys, name is Ajaj. Welcome to my YouTube channel Ajaj Career Academy guys. Guys, ee roju mana video lo aithe AP Eamcet ku sambandhinchina top 10 engineering college mana Eamcet dwara ela vastayi, I mean em em unnai ane vishayam gurinchi mana complete ga ee video lo telusukundam. And nenu already TS Eamcet ku sambandhinchina videos aithe chesanu, like TS Eamcet lo top 10 engineering college mana Eamcet dwara em em unnai అనే విషయం గురించి అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికెళ్ళి అయితే మీరు ఫస్ట్ చెక్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఏపీ వాళ్ళు అయితే ఇది కూడా ఇది వీడియో అయితే మీకోసమే. అండ్ ఒకవేళ మన డిఎస్ వాళ్ళు ఏపీ ఎంసెట్ రాసే రాద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో మీకోసం అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను గైస్. వీడియో చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, నేను ఒక వీడియో చేయాలంటే మినిమం నాకు ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ చేయడానికి కానీ లైక్ షూట్ చేయడం కానీ స్క్రిప్ట్ రాసుకోవడానికి మినిమం 4 అవర్స్ వరకు అయితే పడుతుంది గైస్. మీకైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి 4 సెకండ్స్ కూడా పట్టదు. సో నా 4 అవర్స్ కష్టాన్ని మీరు 4 సెకండ్స్లో తీరుస్తారని నేను అనుకుంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. గైస్, నేనైతే నెంబర్ 1 నుంచి అయితే కాలేజెస్కి వస్తున్నాను, లైక్ నెంబర్ 1 నెంబర్ 2 నుంచి వస్తాను. అండ్ ఇందులో అయితే నేను యూనివర్సిటీ నేము లైక్ కాలేజ్ నేము ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ నెక్స్ట్ ఏ కంపెనీస్ వస్తాయో అలాంటి టాపిక్ గురించి అయితే నేను మాట్లాడతాను. సో మన ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ హైయెస్ట్ ఉన్న కాలేజ్ ఇదే, అదే కేఎల్ యూనివర్సిటీ. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 58 ర్యాంక్ ఉండడం జరిగింది. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చే కంపెనీస్ మాత్రం మనకు టీసీఎస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, సిటీఎస్ కానివ్వండి అండ్ ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇలా టాప్ కంపెనీస్ అయితే వీటి దగ్గరికి అయితే ప్లేస్మెంట్స్ కోసం అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకు ప్యాకేజెస్ విషయానికి వచ్చినా మాత్రం హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 31 లాక్ పర్ ఆనం అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 4 లాక్ పర్ ఆనం అండ్ లోయెస్ట్ వచ్చేసి మాత్రం అరౌండ్ 3.5 లాక్ అయితే ఉండడం జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్లోనే ఇదైతే నెంబర్ 1 కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం అయితే కేఎల్ యూనివర్సిటీ మాత్రం నెంబర్ 1 కాలేజ్. అండ్ అలాగే మనకు 80-90% అయితే మనకు స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసి మాత్రం నెంబర్ 2 వచ్చేసి మాత్రం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ వచ్చేసి మాత్రం 69 ర్యాంక్ అండ్ ప్లేస్మెంట్స్ కంపెనీస్ విషయానికి వస్తే మాత్రం హెచ్సిఎల్, మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇలా చాలా కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మాత్రం హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 8 లాక్ పర్ ఆనం అండ్ లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 3.5-5 లాక్ పర్ ఆనం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా అరౌండ్ అంతే ఉండడం జరుగుతుంది. సో గైస్, ఏపీలో ఇది కూడా చాలా మంచి కాలేజ్. కేఎల్ యూనివర్సిటీ తర్వాత ఈ కాలేజ్కి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ నెంబర్ 3 కాలేజ్ వచ్చేసి మాత్రం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. అండ్ ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 97 ర్యాంక్. అండ్ ఈ కంపెనీ ఈ కాలేజ్ దగ్గరికి మనకు వచ్చే కంపెనీస్ ఏంటంటే ఏడిబి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, క్యాపిటల్ ఐక్యూ, సిఎంసి, సిఎస్సి, ఎస్ఆర్, జీవీకే, హనీవెల్ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 12.5 లాక్ పర్ ఆనం అండ్ లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 4 లాక్ పర్ ఆనం అండ్ యావరేజ్ వచ్చేసి అరౌండ్ 4.5-5 లాక్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో గైస్, ఇదైతే నెంబర్ 3 కాలేజ్. అండ్ నెక్స్ట్ కాలేజ్ విషయానికి వస్తే మాత్రం విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్. ఈ కాలేజ్ వచ్చేసి మాత్రం మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 118 ఉంది. అండ్ ప్లేస్మెంట్స్ కంపెనీస్ విషయానికి వస్తే మాత్రం అమర్ రాజా, బజాజ్, సిఏపి, జెమిని, జెనిపట్, హెచ్సిఎల్, హెచ్జిసి, హ్యుండై ఇలాంటి కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 12 లాక్ పర్ యానం, యావరేజ్ లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 4 లాక్ అండ్ యావరేజ్ వచ్చేసి మాత్రం అరౌండ్ 4.5-5 లాక్ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ కాలేజ్ అయితే చాలా 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 బాగుంటుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చే నెక్స్ట్ కాలేజ్ విషయానికి వస్తే మాత్రం నెంబర్ 5 కాలేజ్ ఇది ఆంధ్రలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం. నెంబర్ 5 వచ్చేసి మాత్రం ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 153 ర్యాంక్ అండ్ మనకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 12 లాక్ పర్ యానం అండ్ యావరేజ్ వచ్చేసి మాత్రం 6 లాక్ పర్ యానం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మేజర్ కంపెనీస్ ఏంటంటే మనకు టీసీఎస్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ కాలేజ్ కూడా చాలా 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 బాగుంటుంది చూడడానికి. ఈ కాలేజ్ అయితే చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. అండ్ మనకు 6th కాలేజ్ వచ్చేసి మాత్రం విలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ ఆఫ్ కాలేజ్.
అంటే ఈ కాలేజ్ కూడా చాలా 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 బాగుంటుంది. టాప్ టెన్ కాలేజెస్ కాబట్టి అన్ని కాలేజెస్ చాలా 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 బాగుంటాయి. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 156 ర్యాంక్. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 25 lakh పర్ యానం. దగ్గర అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, సో అందుకని మీకు అయితే చెప్పట్లేదు. అండ్ ఇందులో మేజర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకు ఎయిర్టెల్ అండ్ యాక్సిస్ బ్యాంకు, వర్చ్ లిమిటెడ్, సిఏపి, జెమిని, క్యాపిటల్ ఐక్యూ, జెనిపట్, గ్లోబల్ ఎడ్జ్ ఇలాంటి కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. సో మీరే డిసైడ్ చేసుకోండి ఈ కాలేజ్ అయితే ఎలా ఉంటుంది అనేది. అండ్ మనకు నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం సి విద్యా నికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్ కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 184 ర్యాంక్. అండ్ ప్లేస్మెంట్స్ కంపెనీస్ విషయానికి వస్తే మాత్రం సిడికే గ్లోబల్, జెనిపట్, హ్యుండై, ప్రొఫ్లిక్స్, టీసీఎస్ అండ్ సొనాటా సాఫ్ట్వేర్ ఇలాంటి కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 8 lakh పర్ యానం. అండ్ లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 4 lakh పర్ యానం. అండ్ అరౌండ్ 90% స్టూడెంట్స్ అయితే ఇందులో ప్లేస్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కాలేజ్ అయితే మిస్ చేసుకోకండి, చాలా 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 బాగుంటుంది. ఈ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇమేజ్ కూడా చాలా 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 బాగుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ విషయానికి వస్తే మాత్రం జేఎన్టీయు అనంతపూర్ కాలేజ్. అండ్ ఈ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ అయితే చాలా 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 బాగుంటుంది. అండ్ దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 185 ర్యాంక్. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 3.5 lakh పర్ యానం. అండ్ ప్లేస్మెంట్స్ కంపెనీస్ విషయానికి వస్తే మాత్రం సిఎఫ్ఈ, జెమిని, జెనిపట్, హ్యుండై, ఇన్ఫోసిస్, వర్టెక్స్, టీసీఎస్, విప్రో ఇలాంటి కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. సో కాలేజ్ అనేది మీకు అర్థమవుతుంది ఎలాంటి కాలేజ్ అనేది. అండ్ నెక్స్ట్ కాలేజ్ విషయానికి వస్తే మాత్రం జీవీపి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ జీవీపి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే 80-90% అయితే మనకు ప్లేస్మెంట్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 188 ర్యాంక్. అండ్ ప్లేస్మెంట్స్ కంపెనీస్ విషయానికి వస్తే మాత్రం అమెజాన్, ఇన్ఫోసిస్, హ్యుండై, మైండ్ డ్రీమ్స్, సొనాటా, టీసీఎస్, టెక్ మహీంద్ర, థింక్ అండ్ లర్న్, విప్రో ఇలాంటి కంపెనీస్ అయితే ఇవైతే టాప్ కంపెనీస్. ఈ కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 14 lakh పర్ యానం. లోవెస్ట్ వచ్చేసి మాత్రం 3.5 lakh పర్ యానం. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 4-6 lakh పర్ యానం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ చాలామందికి అయితే ప్లేస్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది, అరౌండ్ 8-9% ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ కాలేజ్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ కాలేజ్ ఇది మన లిస్ట్లో. ఆ కాలేజ్ వచ్చేసి మాత్రం జి బుల్లారెడ్డి ఇంజనీరింగ్ ఆఫ్ కాలేజ్. ఈ కాలేజ్ కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం అయితే 190 ర్యాంక్లో ఉంది. అండ్ మనకైతే ఇందులో 70-90% అయితే ప్లేస్మెంట్స్ ఉండడం జరుగుతుంది. అండ్ మనకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 7-9 lakh పర్ యానం. లోవెస్ట్ వచ్చేసి మాత్రం 3 lakh పర్ యానం. అండ్ యావరేజ్ వచ్చేసి మాత్రం 4-5 lakh పర్ యానం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మేజర్ కంపెనీస్ ఏంటంటే అది టాటా కన్సల్టెన్సీ సర్వీస్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కేఎంసీ, ఎన్సిసి, ఐవీఆర్సిఎల్ ఇలాంటి కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీరే అర్థం చేసుకోండి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయంటే కాలేజ్ ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. సో గైస్, ఇది మన లిస్ట్, ఇది మన టాప్ 10 కాలేజెస్. అండ్ మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇంకేమైనా వీడియోస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదర్వైజ్ ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చి మెసేజ్ చేయండి. నేను వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి. సో గైస్, దిస్ ఇస్ యువర్ సైజ్ షైనింగ్ అప్. బై.